मंत्री पेद्दिरेड्डी रामचंद्रारेड्डी जन्मदिन वेडुकलु चित्तूर जिल्ला गुडिपल्ली मंडलंलो वैएसआरसीपी नायकुलु घनंगा निर्वहिंचारु। पेद्दिरेड्डी रामचंद्रारेड्डी इलांटी जन्मदिन वेडुकलु मरेन्नो जरुपुकोवालनी वैसीपी पार्टी नायकुलु कोरारु। ఈ కార్యక్రమములో ఎంపీటీసీ కృష్ణమూర్తి, మండల కన్వీనర్ రామకృష్ణ, ఎక్స్ రెస్కో చైర్మన్ సోమశేఖర్ రెడ్డి, అగ్రికల్చర్ కమిటీ చైర్మన్ విజయ్, రెస్కో డైరెక్టర్ అమర్నాథ్, లక్ష్మీనారాయణ రెడ్డి, నాగభూషణ్, రవి, రామ్మూర్తి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమములో పాల్గొనడం జరిగింది। ఈ రోజు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు గుడిపల్లి మండలంలో ఘనంగా నిర్వహించాము। అదే విధంగా వినాయక స్వామి ఆశీస్సులు నిండు నూరేళ్ళు పెద్దాయని ఉండాలని మా గుడిపల్లి మండల వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కోరుకున్నారు। అదే విధంగా ఈ రాష్ట్రంలో సీఎం తర్వాత ఒక ప్రత్యేక లీడర్ గా ఒక ప్రత్యేక స్థానం ఉన్న మన శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి అదే విధంగా చిత్తూరు జిల్లాకి ఒక పెద్ద దిక్కుగా ఉండి అన్ని విధాలు నడిపిస్తున్న మా పెద్దాయన శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి నిన్ను నూరేళ్ళు ఉండాలని ఈ గుడిపల్లి మండలంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుల కుటుంబ సభ్యులందరూ శ్రీ వినాయక స్వామిని ఇక్కడ పూజించి కేక్ కట్ చేయడం జరిగింది। మంత్రివర్యంలో పంచాయతీ రాజ్ అండ్ భూగర్భ జలాల మంత్రివర్యంలో శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి జన్మదిన వేడుకను గుడిపల్లి మండలం నాయకులందరూ కలిసి ఈ రోజు వినాయక స్వామి గుడి వద్ద కేక్ కట్ చేసి పూజలు చేయడం జరిగింది। అన్నగారు ఎప్పుడూ కూడా కుప్పం ప్రాంత వాసులందరూ కూడా పేదలు ఎక్కువ ఉన్నారు। ఈ పేదరికాలను నిర్మూలించాలని ఎప్పుడూ కూడా మన కుప్పం మీద ప్రత్యేకమైన చొరవ చూపిస్తూ ప్రతి ఒక్క కుటుంబము కూడా సశస్యమం కావాలి, ఆ కుటుంబంలో ఆర్థిక స్థితిగతులు పెరగాలని ఒక దృఢ సంకల్పంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అదే విధంగా ముఖ్యమంత్రి గారితో కూడా ఎక్కువ ప్రాధాన్యత పెద్దిరెడ్డి అన్నగారికి ఉంటుంది। పెద్దిరెడ్డి అన్నగారు ఏ మాట చెప్పినా కూడా ముఖ్యమంత్రి గారు కాదనరు, సూచన తప్పకుండా పాటిస్తారు। అలాంటి వ్యక్తి మాకు ఉండడం ఆ దేవుడి ఇచ్చిన భాగ్యమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అన్నగారు నిండు నూరేళ్ళు జీవించి అందరికీ మంచి చేసి ఆయన ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని మనందరి ఆశీస్సులు ఉండాలి, అదే విధంగా భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు।